Welcome to the Royal Engineer Works Paper Plates and Paper Cups Paper Plate Raw Material Manufacturing Sales and Supply. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఇలాంటి రకరకాల బఫే ప్లేట్స్, రకరకాల కలర్ బఫే ప్లేట్స్, మందం ప్లేట్ అని, దుడ్డు ప్లేట్ అని, లావు ప్లేట్ అని, దళసర ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని పిలుస్తారు. ఇలాంటి బఫే ప్లేట్లు మనం తయారు చేసుకోవాలనుకుంటే కేవలం హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఎలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉన్నాయి. ఈ బఫే ప్లేట్లు తయారు చేసుకోవడానికి ఇలాంటి రా మెటీరియల్ షీట్లు వాడతారు. ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ వాడతారు. ఈ షీట్ యొక్క సైజ్ వచ్చేసి కొన్ని ఏరియాలలో 13x13 సైజ్ షీట్ వాడతారు, కొన్ని ఏరియాలలో 14x14 షీట్ వాడతారు. ఈ షీట్ని మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే మనకి 12x12 సైజు ప్లేట్ కానీ లేదంటే 14x14 సైజు ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. ఈ హైడ్రాలిక్స్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ లేదంటే డబుల్ డై మిషన్లో కానీ ఇలాంటి రెండు రకాల ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి 13x13 షీట్ వచ్చేసి మనకి 1 రూపీ 20 పైస నుంచి 1 రూపీ 25 పైస మధ్యలో ఉంటుంది. ఇలాంటి షీటు మనకి ప్లేట్లు ఏ కలర్ కలర్లు ఉంటాయంటే రా మెటీరియల్ షీట్లు అనేటివి మనకి గ్రీన్ కలర్ బఫే షీట్ కానీ, సిల్వర్ కలర్ బఫే షీట్ కానీ, లేదంటే మల్టీ కలర్ బఫే షీట్ కానీ ఉంటుంది. మోస్ట్లీ 70-80% 12x12 సైజు ప్లేట్లు మార్కెట్లో బాగా సేల్ అవుతాయని గమనించండి. ఒక 10%లో ఒక 5% గోల్డ్ అంటే పలుచడి పతలా ప్లేట్స్ అంటారు, లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ అంటారు, లేదంటే కంచాల ప్లేట్స్ అంటారు, లేదంటే బంతి ప్లేట్స్ అని పిలుస్తారు. ఈ 5% గోల్డ్ ప్లేట్స్ లేదంటే సిల్వర్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, గోల్డ్ కలర్ కానీ, ఓన్లీ టేబుల్ పెట్టుకో ప్లేట్స్ మాత్రమే మార్కెట్లో 5% డిమాండ్ ఉంటాయి. ఎక్కువ 90% బఫే ప్లేట్లు అది వారి యొక్క ఏరియాలలో వాడే కలర్స్ని బట్టి గ్రీన్ కలరా, సిల్వర్ కలరా, మల్టీ కలరా, అంటే అన్ని మూడు రకాల కలర్లు ఏవైనా మార్కెట్లో చేయలేదు. ఈ బఫే ప్లేట్లు అనేటివి మార్కెట్లో ఎక్కువగా సూపర్ మార్కెట్లో కానీ, హోటల్స్లో కానీ, టెంపుల్స్లో కానీ, చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ మనకు బాగా సేల్ అవుతాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ బఫే ప్లేట్ మీద వచ్చే మార్జిన్ వచ్చేసి మినిమం ఖర్చులన్నీ పోను. బఫే ప్లేట్ కానీ లేదంటే సిట్టింగ్ ప్లేట్ కానీ ఖర్చులన్నీ పోను, లీస్ట్ మార్జిన్ 10 పైసలు మాత్రమే మిగులుతుందని గమనించండి. మాలాంటి మిషన్లు తయారు చేసేవాళ్ళు, మాలాంటి రా మెటీరియల్ అమ్మేవాళ్ళు ప్లేట్ మీద పావల వస్తుంది, 10 రూపాయి వస్తుందని చెప్తారు. సో ప్రాక్టికల్గా మీకు అందరికీ మీ శ్రేయస్సు కోరుకొని చెప్తున్నాను కనుక ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు మాత్రమే ఉంటుంది. ఇవి సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఇలాంటి ప్లేట్లు హైడ్రాలిక్ అంటే సింగిల్ డై ఒక ప్లేట్ తయారీ మిషన్లో మనము తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ డబుల్ డైలో 2 ప్లేట్ తయారీ మిషన్ తయారు చేసుకోవచ్చు. ఈ షీటు మనకి 12x13x13 సైజు షీట్ని మనము డై మధ్యలో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ వస్తుంది. ఈ ప్లేటు మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో మనకు వర్కింగ్ ఎలా ఉంటుందంటే డై ఉంటుంది, ఒక కార్ గేర్ లాగా లివర్ ఉంటుంది, గేర్ ఉంటుంది, షీట్ పెట్టడం, గేర్ వెనక్కి లాగడం, 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము గేర్ ముందుకు మార్చి తయారైన ప్లేట్ బయటికి తినం. ఈ విధంగా మనము ప్లేట్ తయారు చేసుకోవాలి. ఇలాంటి ఆపరేటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్లో మహిళలు, గృహిణులు ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఏరియాలలో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు డిస్టిక్ కానీ,
చిత్తూరు డిస్టిక్ కానీ ఎక్కువగా 14x14 ప్లేట్లు వాడతారు. సైజ్ వచ్చేసి 14x14 సైజు, 14x14 ప్లేట్లు వాడతారు. ఈ 14x14 సైజు మనము మిషన్లో పెట్టి సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 13 ఇంచెస్ ప్లేట్ తయారవుతుంది. ఈ ప్లే దీని మీద కూడా సుమారుగా మనకి 10 పైసలు మాత్రమే లాభాలు ఉంటాయని గమనించండి. సో ఇంకా మీకు చెప్పదలసింది ఏంటంటే, ఈ ప్లేట్లు అనేటివి మనకి ఎక్కువగా కొన్ని క్యాటరింగ్ వాళ్ళు కూడా మనం సప్లై చేసుకోవచ్చు. ఫంక్షన్ హాల్స్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ఇటువంటి వాటిలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు కూడా మనము మెటీరియల్ రా మెటీరియల్ కొనుక్కొని మెటీరియల్లో స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనము రౌండ్ సర్కిల్ ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ ప్లేట్లు కూడా లేటెస్ట్గా ట్రెండింగ్లో బాగా డిమాండ్ ఉన్నాయి, బాగా సేల్ అవుతున్నాయి. సో ఈ ప్లేట్ అనేది 12x12 సైజు ఉంటుంది, చూడడానికి కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. సో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఈ స్క్వైర్ ప్లేట్లో మనం పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మనకు మార్కెట్లో రకరకాల ప్లేట్స్, సర్కిల్ ప్లేట్స్ చూసింటాము, రౌండ్ ప్లేట్స్ చూసింటాము. ఈ స్క్వైర్ ప్లేట్ అనేది మినిమం రా మెటీరియల్ కూడా సేమ్ రా మెటీరియల్లో మనము ఒక రా మెటీరియల్ షీట్లో స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైము సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేయాలి. దీని మీద కూడా మినిమం 10 పైసలు లాభాలు ఉంటాయని గమనించాలి. ఈ స్క్వైర్ ప్లేట్ షీట్లో ఇలాంటి స్క్వైర్ సర్కిల్ ప్లేట్స్ లేదంటే రౌండ్ కలర్ లేదంటే గుండటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేట్ యొక్క సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. ఈ ప్లేటుని మనకి మార్కెట్లో బాగా రెగ్యులర్గా మనం చూసి ఉంటాం. ఈ ప్లేట్లు మనకి థిక్నెస్ వచ్చేసి, మందం వచ్చేసి 80 GSM ఉంటుందని గమనించండి. ఈ మనం చేతిలో పట్టుకునే ప్లేట్ ఈ స్టాండింగ్ ప్లేట్. ఈ ప్లేట్ మీద మనకి షీట్ వచ్చేసి, ఈ ప్లేట్ తయారంటే దీని యొక్క రా మెటీరియల్ షీట్ స్క్వైర్ టైప్లో షీట్ ఉంటుంది. ఆ షీటు 1 రూపీ 20 పైసా పడుతుంది. ఈ మనం షీటు ఫ్యాక్టరీ నుంచి, తయారైన ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ని మన ఇంటికి తెచ్చుకోవడానికి ఎక్కువ సరుకు, ఎక్కువ లోడ్ తీసుకుంటే మనకి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, తక్కువ లోడ్ తీసుకుంటే మనకి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు మనకి ఇలాంటి రా మెటీరియల్ షీట్లో పెట్టి మీకు ఈ వీడియోలో గమనించాను. ఈ రెండు రకాల కాంబినేషన్ షీట్కి, ఈ రా మెటీరియల్ షీట్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి రా మెటీరియల్ షీట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ తెచ్చుకున్న మన ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ హెవీ లోడ్ తెచ్చుకుంటే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, హెవీ తక్కువ లోడ్ తెచ్చుకుంటే 10 పైసలు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఈ తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్ని మనము మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి పవర్ బిల్ అనేది 2 పైసల నుంచి 5 పైసలు పడుతుంది. పవర్ బిల్ మినిమం 2 పైసలు, అంటే 1 రూపీ 20 పైసా నుంచి 1.25 రూపాయలు. ఈ 1 రూపీ 20 పైసా షీట్ అనుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్, ఒక 5 పైసలు ట్రాన్స్పోర్ట్ అనుకుంటే 1 రూపీ 20 పైసా మన ఇంటికి రా మెటీరియల్ షీట్ చేరుతుంది. ఈ చేరుకున్న షీట్ని, మనం తెచ్చుకున్న షీట్ని ప్లేట్ తయారు కావాలనుకుంటే మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే 2 పైసలు, అంటే 1.32 పైసల్లో మనకు ప్లేట్ తయారవుతుంది. మళ్ళీ మరీ ఒకసారి చెప్తాను అండి, మనకి ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ షీట్, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్లు, ముడి సరుకు షీటు ఒక ఏరియాలో 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 35 పైసా వరకు ఉంటాయి తీసుకునే క్వాలిటీని బట్టి. మీకు అర్థమవ్వడానికి 1 రూపీ 20 పైసా షీటు, ట్రాన్స్పోర్ట్ షీట్ ఇంటికి తెచ్చుకునే 5 పైసలు, ప్లేట్ తయారవడానికి 2 పైసలు పవర్ బిల్లు, అంటే టోటల్గా 1.32 పైసలు ప్లేట్ తయారవుతే మనము లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు, 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి మనం.
మనము 10 పైసల నుంచి 15 పైసలు అంటే మనకి టోటల్ గా మార్కెట్ లో 1.45 పైసల నుంచి 1.50 పైసల లోపల మనము లాభాలు ఆ మార్జిన్ ఆ బోర్డర్ వరకు పెట్టుకొని అమ్ముకోవాలి సో ఇంకా మీకు వివరాలు ఏందంటే కొన్ని ఏరియాలలో ఒక్కొక్క ప్యాకింగ్ లో ఎన్ని ప్లేట్లు ఉంటాయి అనే మీకు డౌట్ ఉంటుంది సో కొన్ని కొన్ని ఏరియాలలో వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి డిమాండ్ని బట్టి ఒక కవర్ లో 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 కింది కౌంట్ అవుతుంది కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 కింది కౌంట్ కొన్ని ఏరియాలలో 15 ప్లేట్లు అంటే 15 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 15 ప్లేట్ల చోట 14 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే మనకు పార్టీ ఎన్ని ఆర్డర్ అని చెప్తే మనం ఒక ప్లేట్ గాని రెండు ప్లేట్లు గాని తక్కువ పెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముకోవాలి అంటే మనకి కవర్ కూడా 19 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్స్ కింద కవర్ మనకి కవర్ అనేది మనకి 40 పైసలు 50 పైసలు 60 పైసలు పడుతుంది ఈ కవర్ సైజ్ వచ్చేసి 16x16 సైజ్ తీసుకొని 40 మైక్రాన్స్ మందంగల కవర్ను వాడవలెను గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 16x16 సైజ్ కవర్ని 40 మైక్రాన్ సైజులో మనం కవర్ తీసుకొని దాంట్లో 19 ప్లేట్స్ అంటే కవర్ వచ్చేసి మనకి 40 పైసలు 50 పైసలు పడితే మనం ప్లేట్ ఎంత కమ్మాము 1.5 రూపీ అంటే మనకి కవర్ మీద ఎక్స్ట్రా 1 రూపీ మిగులుతుందని గమనించండి మనం 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ ప్లస్ కవర్ కవర్ అనేది సుమారుగా 50 పైసల వరకు పడుతుంది అంటే ప్లేట్ మనకు కవర్ ప్లేట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి మన ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి దాని మీద అదనంగా 1 రూపీ మిగులుతుందని గమనించండి ఎన్ని పార్టీ ఎన్ని ఆర్డర్ పెట్టమంటే అన్ని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని ఏరియాలలో 25 ప్లేట్స్ అంటే 22 ప్లేట్స్ కానీ 23 ప్లేట్స్ కానీ 24 ప్లేట్స్ కానీ కవర్లు పెట్టి కడుతున్నారు నేను గమనించిన అబ్జర్వేషన్ కొన్ని ఏ లొకేషన్లో 25 ప్లేట్స్ అంటే 22 23 24 కడుతున్నారు కొన్ని ఏరియాలలో 15 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ ప్లస్ కవర్ కొన్ని ఏరియాలలో 20 ప్లేట్స్ అంటే 19 ప్లేట్స్ కవర్ కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ ప్లస్ కవర్ సో మనకి 20 ప్లేట్స్ అనుకుంటే లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్న 20 ప్లేట్స్ మీద 2 రూపీస్ 2 రూపాయలు వస్తుంది మనకి కవర్ అనేది ప్లేట్ కింద కౌంట్ అవుతుంది కాబట్టి అది 50 పైసా పడుతుంది కాబట్టి దానికి దాని మీద అదనంగా 1 రూపీ అంటే ఒక 20 ప్లేట్స్ మీద మీకు ఖర్చులన్నీ పోను అంటే మీకు అన్నీ చెప్పేసాను ఖర్చులన్నీ పోను షీట్ కాస్టు ట్రాన్స్పోర్టు పవర్ బిల్లు అన్ని ఖర్చులన్నీ పోను ఒక 20 ప్లేట్స్ మీద మినిమం 2 రూపీస్ నుంచి 3 రూపీస్ వస్తుందని గమనించండి మనకి ఒక 20 ప్లేట్స్ మీద మినిమం 2 రూపీస్ నుంచి 3 రూపీస్ వస్తుందని గమనించండి ఇంకా మనకి మార్కెట్లో ఎక్కువ వర్క్ కావాలి లాభాలు తక్కువైనా ప్రతిరోజు వర్క్ ఉండాలి మనకి వ్యాపారం రన్నింగ్ అవ్వడానికి తక్కువ లాభాలు అనుకుంటే ప్లేట్ మీద 10 పైసలు వచ్చే మార్జిన్ చోట మినిమం మనము 2-3 పైసలు కాంపిటీషన్లో ఒక ఊర్లో నా దగ్గర పేపర్ ప్లేట్ మిషన్ కొంటారు ఇంకొక కంపెనీ నుంచి పేపర్ ప్లేట్ మిషన్ కొంటారు ఇంకొక కంపెనీ నుంచి పేపర్ ప్లేట్ మిషన్ కొంటారు ఒక ఊర్లో 5 నుంచి 10 మిషన్లు ఉంటాయనుకోండి ఈ 5 నుంచి 10 మిషన్స్లో కాంపిటీషన్ మనకు ఉంటుంది కాబట్టి 10 పైసలు ఉన్న చోట 2-3 పైసలు తగ్గించుకొనైనా మనం తయారు చేసుకున్న ప్లేట్స్ని మార్కెట్ చేసుకోవాలి అవతల కాంపిటీషన్ పార్టీకి 10 పైసలు వస్తుంది మనకు 10 పైసలు వస్తుందంటే మన బిజినెస్ పెట్టడం కూడా వేస్ట్ అని నా అభిప్రాయం ఈ కాంపిటీషన్లో మనకి 2-3 పైసలు ప్లేట్ మీద తగ్గించుకొని చేసుకోవడం వలన మనకి ప్రతిరోజు వర్క్ ఉంటుంది
ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ కోర్టు అగ్రిమెంట్ ప్రకారము బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. అది ఇంటి వద్దండే మహిళలకి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాను. వార్తాపత్రికలలో, మన తెలుగు వార్తాపత్రికలలో కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో ఇంటి వద్దనే మహిళలు, గృహిణులు, స్త్రీలు ఉపాధి నెలకు 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకొని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. సో అటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్లు కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ మండలంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ స్వయంగా అమ్ముకునే విధానము ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. తయారు చేసుకున్న ప్లేయర్స్ మీరు సొంతంగా అమ్ముకునే టాలెంట్ కానీ, అమ్ముకునే నాలెడ్జ్ కానీ, అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. మనం తయారు చేసుకున్న ప్లేయర్స్ మార్కెట్లో ఎలా అమ్ముకోవాలనేది మీరు స్వయంగా కాంట్రాక్ట్ చేసి సంప్రదిస్తే మీకు వివరాలన్నీ ఇస్తాను. సో ఇటువంటి ఆన్లైన్లలో నమ్మి డబ్బులు కట్టి మోసపోయేది. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి మన తెలుగు వెబ్సైట్స్లో కానీ, మన తెలుగు వార్తాపత్రికలలో ఇలాంటి మోసపూరితమైన వ్యాపార ప్రకటనలు ఇచ్చి మోసం చేస్తున్నారు. సో ఢిల్లీ నుంచి మిషన్లు పంపిస్తాము, మేమే ముడి సరుకు పంపిస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేస్ మాకు తిరిగి ఇస్తే ఇంత డబ్బులు ఇస్తాము, ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్కి ఓన్లీ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్ కానీ, లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనకి సిట్టింగ్ ప్లేట్స్ కానీ, ఈ రెండు రకాల ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో, హైడ్రాలిక్ మిషన్లో 1 HP మోటార్ వస్తుంది. మన మిషన్ కొనుక్కున్న తర్వాత మన ఇంటి కరెంటు కాకుండా సపరేట్గా, మన ఇంటి కరెంటు కాకుండా సపరేట్గా కేటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. డబుల్ డై మిషన్కి 2 HP మోటార్ వస్తుంది, 2 ప్లేట్ తయారీ మిషన్కి. ఇంటి కరెంటు కాకుండా సపరేట్ కేటగిరీ 2 లైన్ ఫిట్ చేసుకోవడం వలన మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని గ్రహించండి. మనం తీసుకునే డబల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్, ఇలాంటి గుండ్రడ్ ప్లేట్స్, ఇలాంటి చతురస్రకారము ప్లేట్స్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డైలు మార్చుకొని మనము గోల్డ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సర్కిల్ ప్లేట్కైనా ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే రా మెటీరియల్ ఒకటే ఉంటుందని గమనించండి, వేరువేరు రా మెటీరియల్ ఉండవని గమనించండి. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి రా మెటీరియల్ షీట్లు అనేది మనకి మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు.
ఎవరైతే మన దగ్గర కొత్త పేపర్ పడి మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు రా మెటీరియల్ అయిపోతుంది అనుకుంటే 2-3 రోజుల ముందు కంపల్సరిగా మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు రా మెటీరియల్ తెలిసిపోతుంది, మీకు ఈరోజు అయిపోతుందా రేపు అయిపోతుందా అనుకో, మీకు రా మెటీరియల్ పెట్టుకో. మీరు కొన్న రా మెటీరియల్ మీరే ట్రాన్స్పోర్ట్ సపరేట్ వెహికల్ కానీ పెట్టుకొని తీసుకొని వెళ్ళవలను. సో ఈ రా మెటీరియల్ అనేటివి బండిల్స్లో కొన్ని ఏరియాలలో కొన్ని ప్యాకింగ్ బండిల్స్లో 210 ప్లేట్స్ రా మెటీరియల్ షీట్ ఉంటాయి. ఇందులో 208 కానీ 209 కానీ 210 కానీ ఉంటాయని గమనించండి. మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రేట్లు ఎవ్రీ వీక్లీకి ఎవ్రీ 10 డేస్కి రేట్లు అప్ అండ్ డౌన్ మారుతూ ఉంటాయని గమనించండి. మీకు అర్థం అవ్వాలంటే కొన్ని ఏరియాలలో 1 రూపీ 20 పైసా ఉంటుంది, కొన్ని ఏరియాలలో 1 రూపీ 20 పైసా 25 పైసా ఉంటుంది, కొన్ని ఏరియాలలో 130 ఉంటుంది, కొన్ని ఏరియాలో 135 పైసా ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక 10 డేస్ బ్యాక్ మీరు నా దగ్గర 1 రూపీ 20 పైసాతో షీట్ కొనుక్కున్నారనుకోండి, ఒక 10 డేస్ తర్వాత 2-3 పైసలు పెరగచ్చు, 2-3 పైసలు తగ్గొచ్చు. సో ఏది ఏమైనా పెరిగితే మీకు ఇంటిమేట్ చేస్తాము, తగ్గినా కూడా రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీకు ఇంటిమేట్ చేస్తామని గమనించండి. ఇంకా మనకి ఇలాంటి బఫే ప్లేట్లు మనము ఆటోమేటిక్ మిషన్లో కానీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కానీ తయారు చేసుకోలేమని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ షీట్ అనేటివి 80 GSM థిక్నెస్ మందంతో ఉంటుంది. ఈ రా మెటీరియల్ షీట్లు మందం ఉండడం వల్ల వీటికి ఎలాంటి రోల్స్ ఉండవు. సో ఈ రోల్స్ మనకు ఉండవు కాబట్టి మనము ఓన్లీ మాన్యువల్ ప్రెస్లో కానీ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోల్స్ అంటే పల్చటి పతల ప్లేట్స్ ఉంటాయి, అది మనకి 30 GSM 40 GSM 50 GSM ఉంటుంది. ఈ రోల్స్ మనకి చుట్టబడి ఉంటాయి కాబట్టి ఫుల్లే ఆటోమేటిక్గా రోల్స్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఓన్లీ టేబుల్ మీదకు సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారవుతాయి. గమనించండి, ఇలాంటి బఫే ప్లేట్లు సర్కిల్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ హైడ్రాలిక్ ప్రెస్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ మనం ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మరి యొక్క విషయం ఏంటంటే ఈ రా మెటీరియల్ షీట్ అనేటివి మనకి 13x13 సైజులో ఉంటుంది. మనము 13x13 సైజుని మనము డైలో పెట్టి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారు. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ని మనకి ఎక్కువగా ఆపరేట్ చేసేప్పుడు మనము 1-2 సెకండ్లు ఆగి మనము ప్లేట్ ప్రెస్ చేసేప్పుడు 1-2 సెకండ్ అవుతే ఆ హీట్ మీద డెప్త్ వస్తుంది, ప్లేట్ మంచిగా తయారవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లేట్ తయారు చేసుకోవడానికి రూమ్ అనేది మనకి 10x10 సైజ్ కానీ లేదంటే 10x20 సైజ్ కానీ 10x10 10x30 కానీ 10x50 కానీ మనకి అంటే 10x10 అంటే 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు, లేదు అంటే కానీ తీసుకునే మిషన్ బట్టి 10 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు 30 అడుగుల పొడవు ఇట్లా మన సౌకర్యాన్ని బట్టి మనం మిషన్లు అమర్చి చేసుకోవచ్చు. సో మనం తెచ్చుకున్న రా మెటీరియల్ ఉండాలనుకుంటే మనం ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ స్పేస్ అవసరం ఉంటుంది. సో ఇంకా మనకి ఈ రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే అందుబాటులో కలదు. ఈ మిషన్లు ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనాలని మీకు చాలా దూరము లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తే మా
దగ్గర నుంచి మీ దగ్గర ఏరియాలో నియర్ బై 50-100 కిలోమీటర్స్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ ఎవరైనా రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే మీకు రెఫర్ చేస్తాము, మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతామని మీకు ప్రామిస్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. సో మాకు చాలా ముఖ్యమైన కాల్స్ వస్తున్నాయి. మీ దగ్గర రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము పేపర్ ప్లేట్లు తయారు చేసే మిషన్ కూడా ప్రైస్ ఎక్కువగా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మేము అమ్మే రా మెటీరియల్ క్వాలిటీ ఉంటుందని గమనించండి. రేటు తక్కువగా ఉంటే జిఎస్ఎం థిక్నెస్ కొద్ది తక్కువగా ఉంటుంది రా మెటీరియల్ విషయం. అదే మిషన్స్ రా ప్లేట్లు తయారయ్యే మిషన్లు రేటు ఎక్కువగా ఉందంటే కాస్ట్ ఎక్కువగా ఉందనిపిస్తే క్వాలిటీ ఉందని గమనించవలసిందిగా కోరుతున్నాను. రేటు తక్కువ ఉన్న చోట రా మెటీరియల్ థిక్నెస్ మందం జిఎస్ఎం తక్కువ ఉంటుందని గమనించండి. అదేవిధంగా తయారు చేసిన ప్లేట్స్ కూడా మిషన్స్ మనకి క్వాలిటీ ఉంటుంది. మీ కస్టమర్ని యొక్క లైఫ్ను దృష్టిలో పెట్టుకొని రా మెటీరియల్ కానీ మనకి మిషన్స్ కానీ తయారు చేయబడి ఉంటుంది. మన దగ్గర మిషన్స్కి మోటార్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. వారంటీ అంటే రిపేర్ చేయిస్తారు, గ్యారంటీ అంటే మోటార్ టు మోటార్ రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుందని గమనించండి. సో ఇంకా మనకి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, రా మెటీరియల్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఏ కంపెనీ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కంపెనీ అయినా వెళ్ళి రా మెటీరియల్ థిక్నెస్ జిఎస్ఎం ఎంత ఉందని అడగండి. మిషన్కు సంబంధించిన మోటార్ వారంటీ ఉంటుందా గ్యారంటీ ఉంటుందా అడగండి. మిషన్లో వారంటీ 1 సంవత్సరం ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. గ్యారంటీ ఉంటే మోటార్ చెడిపోయినా ఖరాబ్ అయినా ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనవలసిందిగా కోరుచున్నాను. రేటు తక్కువ ఉన్న చోట చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయని గమనించండి. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మిషన్ అనేది ఒకసారే కొంటాము కాబట్టి 10 రూపాయలు ఎక్కువైనా మంచి నాణ్యత గల గ్యారంటీ గల మిషన్ కొనవలసిందిగా కోరుచున్నాను. సో కస్టమర్లు 10 రూపాయలు సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మిషన్ కొన్న తర్వాత హ్యాపీగా మిషన్ల మీద ప్లేట్లు తయారు చేసుకొని మార్కెట్లో అమ్ముకోవడానికి మిషన్ మా దగ్గర కంఫర్టబుల్గా క్వాలిటీగా ఉంటుందని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. మనము డబుల్ డై మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్లు లేదు అంటే సిట్టింగ్ ప్లేట్స్ గోల్డ్ కలర్ మన టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనము ఇలాంటి డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి ప్లేట్లు సైజు తెలియదు అని అందరికీ మెజర్మెంట్ ఎలా కొలవాలని అనుకుంటే, మనం ఏదైనా ప్లేటు మార్కెట్లో 10 షాపులు తిరిగేసి ఎక్కువగా ఏ ప్లేట్లు సేల్ అవుతున్నాయో ఆ ప్లేట్లు శాంపిల్ ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము ప్లేటుని సగానికి మడత పెట్టండి, హాఫ్ ఫోల్డ్ చేయండి. హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఒక టైలరింగ్ టేప్
తీసుకొని మనం స్టార్టింగ్ ఒకటి నుంచి కాకుండా ఒకటి కంటే ముందు స్టార్టింగ్ నుంచి టేప్ పెట్టి మనకి ఎండింగ్ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో కొలవండి మనకి ప్లేట్ అనేది బఫే ప్లేట్ 12 సైజులు 12 అంగుళాలు ఉంటుందా లేదంటే 14 అంగుళాలు ఉంటుందా కొలవండి అదే విధంగా గోల్డ్ కలర్ ప్లేట్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా వాడతారు కొన్ని ఏరియాలలో 13 ఇంచెస్ వాడతారు కొన్ని ఏరియాలో 13.5 వాడతారు కొన్ని ఏరియాలో 14 ఇంచెస్ వాడతారు కొన్ని ఏరియాలో 14.5 వాడతారు కొన్ని ఏరియాలో 15 ఇంచెస్ కూడా వాడతారు సో మనము తెచ్చుకున్న గోల్డ్ పేపర్ ప్లేట్ మెజర్మెంట్ తెలియాలనుకుంటే మనం షాపు నుంచి ఒక 4 షాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మనం అర్ధచంద్రాకారము కాకుండా అడ్డం అర్ధచంద్రాకారం కాకుండా అర్ధచంద్రాకారం పైన ఉండే అడ్డం స్టార్టింగ్ నుంచి టైలర్ టేపుతో చివరి వరకు కొలవండి 13.5 ఉంటే 13.5 14.5 ఉంటే 14.5 15 ఉంటే 15 ఇలా మనకు ప్లేట్ మెజర్మెంట్ కొలుచుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మీకు అందరికీ ప్రతి ప్లేట్ మీద 10 పైసలు మాత్రమే మార్జిన్ ఉంటుందని లాభాలు ఉంటాయని గమనించండి మీకు ఎందుకు చెప్తున్నానంటే పైసలు 10 పైసలు పైసలు కలిపితే రూపాయి అవుతుంది రూపాయి రూపాయి కలిపితే వందలు అవుతాయి వందల వందలు కలిపితే వేలు అవుతాయి వేలు వేలు కలిపితే లక్షలు అవుతాయని గమనించండి ఇది పై 10 పైసలు 6 పైసలు 7 పైసలు 8 పైసలు 9 పైసలు పైసలలో లాభాలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను మనము తీసుకునే మిషన్ బట్టి ఒక సింగిల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే అంటే మనిషి 8 గంటల నుంచి 10 గంటల వర్క్ చేయగలుగుతాడు కాబట్టి ఈ 10 గంటల మనం సుమారుగా సింగిల్ డై మిషన్లో 3000 ప్లేట్ల నుంచి 5000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి అదే డబుల్ డై మిషన్లు అయితే కనుక 5000 ప్లేట్ల నుంచి 7000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించవలసిందిగా కోరుచున్నాను యావరేజ్గా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి ముఖ్యంగా మరి యొక్క విషయం ఏంటంటే మా దగ్గర కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కొని కొందరు కస్టమర్లు ఒక నెల 2 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కు ఇవ్వడమో లేకుంటే వాళ్ళ చుట్టాలకు ఇవ్వడమో అది ఎక్స్ట్రా రేటుకి అమ్ముకొని మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ కొనుక్కున్న కస్టమరు 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదనేసి 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత వాళ్ళ చుట్టాలకి వాళ్ళ ఫ్రెండ్స్కి అమ్ముతున్నారు సో అలా అమ్మడం వలన వేరే వాళ్ళకి మిషన్ ఇవ్వడం వలన ఆ మిషన్ పైన ఉండే గ్యారంటీ వర్తించదని గమనించండి మా దగ్గర కొత్త పేపర్ మిషన్ కొనుక్కొని మీరు చేస్తున్న వ్యాపారం బాగుంది 2 నెలలు 3 నెలల తర్వాత చుట్టాలు ఫ్రెండ్స్ ఇది బాగుంది అనేసి ఈ మిషన్ వాళ్ళకి అమ్మేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకొని అమ్ముకోవడం వలన మీ దగ్గర కొనుక్కున్న మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మిషన్ మీద ఎలాంటి గ్యారంటీ ఉండదని గమనించవలసిందిగా కోరుచున్నాను దానికి మా యొక్క కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను వీలైతే మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ కొత్త మిషన్ కావాలనుకుంటే డైరెక్ట్ పిలుచుకొని వస్తే ఆ కొత్త మిషన్ మీద గ్యారంటీ ఉంటుందని గమనించండి ఇంకా మనము మీ లోకల్ ఏరియాలో విలేజెస్లో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ సిటీలో కానీ రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ ఈ ప్లేట్స్ ఎలా అమ్ముకోవాలి అంటే కనుక ఒక చిన్న టిప్స్ చెప్తాను మనము మిషన్ కొను